నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి గడ్డు పరిస్థితి అంటే గడ్డు కాలం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది సిబిఐ కోర్టులో ఆయన బెయిల్ రద్దు చేయాలని అని సిబిఐ వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారని దానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోర్స్ పర్సన్ చిరంజీవి నాయకున్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి భారత్ అండి వైఎస్ వివేకానంద హత్య కేసులో చార్జ్షీట్లో అవినాష్ రెడ్డి పేరు కూడా పొందుపరచడం జరిగింది బట్ ఇప్పటి వరకు ఆయన అయితే అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేస్తే కూడా సీబీఐకి ఏపీ పోలీసులు సపోర్ట్ చేయలేదు చేయమని చెప్పేశారు సో ఇప్పుడు ఆయన్ని బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అని సిబిఐ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు సిబిఐ కోర్టులో సో అంటే ఆయన నామినేషన్ వేసేలోపు అరెస్ట్ అయ్యేటువంటి ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా ఎందుకంటే ఎయిటీన్ స్టార్ట్ కాబట్టి స్టార్ట్ చేసేలోపే ఈయన జైలుకి వెళ్ళచ్చా అంటే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మర్డర్ జరిగిన దగ్గర నుంచి వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఆయన టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ ఏబీనో సీబీఐని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి రెండిట్లకే వాడారు ఆయన ఒకటి ఆయన అక్రమ కేసుల్లో పురోగతి సాగకుండా ప్రతి శుక్రవారం బెయిల్కు ఆయనో కోర్టుకు వెళ్లకుండా స్టేలు తెచ్చుకునేదానికి తర్వాత సెకండ్ అవినాష్ రెడ్డి హత్య ఆయన వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేదానికి ఆల్మోస్ట్ ఒక ముఖ్యమంత్రి పదవిని ఐదు సంవత్సరం ఫణంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి దాని పర్యవసరణం ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేసి ఎక్కడా కనపడదు మనకు సో ఇప్పుడు జగన్ అవినాష్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రెండు మూడు ఇన్సిడెంట్స్ ఇన్సిడెన్సెస్ వచ్చాయన్నమాట ఆయన ఈరోజు అరెస్ట్ అయిపోతున్నారు అనేది అది పీక్కి వెళ్ళిన టైం ఎప్పుడంటే కర్నూల్లో సిబిఐ అఫీషియల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర బయట వెయిట్ చేసి 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 బయటకు వస్తారు అక్కడ గేట్ ఏంటంటే ఆ గేట్ దగ్గర ఏంటంటే స్టేట్ పోలీస్ అఫీషియల్సే ఆల్మోస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చేసి సిబిఐ లోపల వెళ్ళలేకుండా అరెస్ట్ కాకుండా ఆ రోజు కాపాడుకోగలిగారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడే హుటాహుటిని ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడి సిబిఐని కొంచెం వెనక్కి రప్పించండి మా బ్రదర్ అరెస్ట్ అయితే నాకు పొలిటికల్గా ఇబ్బందులు వస్తాయి ఈ కేసులో మళ్ళీ మా కుటుంబంలో కుటుంబ సభ్యుల చుట్టూ కూడా చుట్టుకునే దానికి అవకాశం ఉంది ఇది పొలిటికల్గా నాకు చాలా యూనో డిసడ్వాంటేజెస్గా మారిపోతుందని సి బీజేపీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అరెస్ట్ కాకోకుండా ఆపుతున్నారు తప్ప ఆయన ఛార్జ్ లో నుంచి ఆయన పేరు అయితే తీయించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోకుండా ఉంటాం అనేది కొంచెం వినో శోచనీయమైన అంశమే బట్ థింగ్ ఏంటంటే అలాంటి కల్పరేట్స్ ఎంత ఫాస్ట్గా అరెస్ట్ అయితే సొసైటీలో పొలిటికల్గా ఎలాంటి కరప్షన్స్ చేసినా లేకపోతే ఇలాంటి మర్డర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు యూనో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఇలాంటి యూనో క్రిమినల్ ఇంటెంట్ ఉన్నోళ్ళు కొంచెం భయపడేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కవితాగారు అరెస్ట్ అయినారు ఉన్నారు ఏమో ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఇలా ఏమో హై ప్రొఫైల్ పొలిటికల్ పొజిషన్స్ అడ్డం పెట్టుకుని చేసిన ఏ క్రైమైనా కానివ్వండి ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా ఏను అరెస్ట్ చేసేసి వాళ్ళని స్పీడీ ట్రైల్లో వాళ్ళని ఏమో జడ్జిమెంట్ వచ్చేసి పనిష్నో అయ్యేలా ఉంటే కొంచెం రోల్ మోడల్గా కొంచెం ఎగ్జాంపులరీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలా డ్రాక్ చేసుకుంటా వెళ్తే ఇంకొంతమంది ఏమో క్రిమినల్ ఇంటెంట్ ఉన్నవాళ్ళు లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నోళ్ళు పదవుల్లో అడ్డం పెట్టుకుని మనం ఎంతకన్నా ముందుకు అనేసి సొసైటీలో చేరని నేరాలు ఘోరాలు చేసుకుంటూ రాజకీయంగా ఉన్న పదవులను అడ్డం పెట్టుకొని వాటి పరంగా ఏదో ప్రొటెక్షన్ తీసుకుంటూ ఉండేదానికి హెల్ప్ అవుతుంది సిబిఐ వాళ్ళు చాలా చాలా సీరియస్గా యాక్ట్ ఎప్పుడూ చేయాల్సింది ఒకసారి ట్రై చేశారు ఏదో కర్నూలు హాస్పిటల్ దగ్గర అది మిస్ అయింది హోప్ఫుల్లీ దిస్ టైమ్ అట్లీస్ట్ బెయిల్ క్యాన్సిల్ చేయించి సిబిఐ వాళ్ళు తన్ని అరెస్ట్ చేసి ఎలక్షన్ ముందు తగిన బుద్ధి చెప్తే బాగుంది ఎందుకంటే ఈ పర్టిక్యులర్ మర్డర్ కేసే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకొక సింపతీను వేవ్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ వచ్చేదానికి హెల్ప్ అయిందన్నమాట అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యవనాష్ రెడ్డి అండ్ వైఎస్ కుటుంబిలో ఆ సాక్షి యాజమాన్యం అంతా గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చేశారు ఆ రోజు వీళ్ళు ఏటీవీలో ఎక్కడ రానకు రాకముందు సాక్షిలోనే గుండెపోటుతో చనిపోయారని వచ్చింది గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి అయితే ఇక్కడ ఏదన్నా ఏదో బ్యాగ్ మన దాన్ని అంటే ఫస్ట్ గుండెపో గుండెపోటి అన్నారు తర్వాత మళ్ళీ గొడ్డలిపోటు అని చెప్పారు రక్త చరిత్ర అనేది కూడా చాలా కథనాలు రావడం జరిగింది అంటే ఒకటండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నే వాళ్ళ నేపథ్యం చూడండి ఇప్పుడు రైట్ ఫ్రమ్ రాజారెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి ఆ కుటుంబం యొక్క నేపథ్యం చూసుకుంటే హత్యలతోనే వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొంటూ వచ్చారు ఏను పొలిటికల్గా వాళ్ళకి అపోజిషన్ లేకుండా చేసుకున్నారు ఎవరన్నా కొంచెం ఇటుగా ఉండే వాళ్ళని ఏను ఫ్యాక్షన్తోనే ఏదో వాళ్ళు రూమ్ ఆఫ్ చేసి ఒక మోనో కడప జిల్లా పర్టికులర్లీ కడప పార్లమెంట్ సెగ్మెంట్ కానివ్వండి పొలివెందుల అసెంబ్లీకి కానివ్వండి వాళ్ళకి నియర్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఏను ఒక కాంపిటీటర్ లేకుండా చేసుకోగలిగారు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళ ఫ్యాక్షన్ నేపథ్యం ఈ ఫ్యాక్షన్ ఎప్పటి ఎక్కడదా తీసుకొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సొంత చిన్నాన చనిపోయినా పర్లేదు నేను ముఖ్యమంత్రి అయితే చాలు అని స్టేజ్కి వచ్చింది ఆయన చంపేశారు చంపిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు అది కూడా రెడ్డి గారి మర్డర్ని అడ్డం పెట్టుకొని అంటే మొన్నటికి మొన్న ఆయన కడప మీటింగ్లో మర్డర్ ఎక్యూజుడ్ని పక్కన పెట్టుకొని సూత్రధారిని పక్కన పెట్టుకొని దేవుడికి తెలుసు ఒక జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు ఆ జిల్లాలో నేను వేరే పార్టీలో పనిచేసినప్పుడు ఆ జిల్లాలో కొంచెం ఇంటెన్స్గా తిరిగాను మూడు నాలుగు అసెంబ్లీ తిరిగి ఉన్నాను ఇక్కడ ఎవరిని అడిగినా చెప్పేది ఒకటే మాట వైఎస్ రెడ్డి గారిని చంపింది వైఎస్ కుటుంబకులు పర్టికులర్లీ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా ఎందుకు చంపారంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఆ రోజుల్లో జగన్ దగ్గర పెట్టిన ప్రపోజల్ ఏంటంటే కడప పార్లమెంట్ సెగ్మెంట్కి ఏదో షర్మిళ గారు కానీ లేకపోతే విజయమ్మ గారు కానీ పోటీ చేస్తే బాగుంటుంది అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వదని కొంచెం ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేశారట అది అవినాష్ రెడ్డికి నచ్చక ఒక్క ఎంపీ సీటు కోసమే మనిషిని చంపేశాడు ఆయన అలాంటి వ్యక్తి అసలు సభ్య సమాజంలో పోటీ చేసి మళ్ళీ గెలిచేదానికి అసలు అర్హత ఉందా కనీసం మళ్ళీ ఏమి తెలియని నంగనాశల సైలెంట్గా ఏమో ఉంటాడు అసలు మర్డర్కి నాకే సంబంధం లేనట్టు చాలా శృతిమెత్తగా మాట్లాడుతుంటాడు మనిషి కానీ సొంత చిన్నను మాత్రం చంపించేసాడు మనిషి ఈవెన్ ఈసారి ఇన్ని ఆరోపణలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ అమరాజ్ రెడ్డికే మళ్ళీ ఈ కడప సీట్ ఇవ్వడం జరిగింది వైఆర్ఎస్ఎస్సిపి అంటే ఆ నామినేషన్ వేసే లోపు ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని కూడా రాజకీయ లబ్ధిలాగా వాడే వాడుకునేటువంటి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన పొలిటికల్ కెరియర్ చూసుకుంటే ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయిన తర్వాత అలా నాన్న నేను హెలికాప్టర్ క్రాష్ని సింపతికి వాడుకొని ఓదార్పు యాత్రని జనాల్లో ఆల్మోస్ట్ ఆ ఓదార్పు అనేది ఎన్ని రోజులు చేశాడో తెలియదు కానీ ఆ పర్టికులర్ ఇష్యూని రెండు మూడు సంవత్సరాల పాటు దాన్ని లైమ్ లైట్లో ఉంచగలిగాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత అపోజిషన్లో ఉండి ఆయనకి ఏ ఆపర్చునిటీ దొరక్క ఎలాగన్నా మళ్ళీ సింపతితో ఏదో ఓటు చేయాలి పాదయాత్ర చేసినా రాని మైలేజ్ ముఖ్యమంత్రి అవ్వనని ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఆయనకైనా వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తు యూనో అటాక్ చేయించుకున్నాడు అదొక సింపతి ఆ సింపతి ఫినిష్ అయ్యి అది మైలేజ్ రాదని అది కూడా తెలిసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇలా లాభం లేదు దీన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లాలని కోడికత్తికి ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు రెడ్డి గారి హత్య జరిగిందనమాట సో ఆయన ఎప్పుడు ఆయన కెరియర్ చూసుకుంటే ఆయన ట్రాక్ రికార్డు మొత్తం కానీ సింపతిస్తో నడుస్తున్నాడు తప్ప పొలిటికల్గా ఆయన ఆయన ట్రా దాని ప్రోగ్రెస్ మీద నడిచే వ్యక్తి కాదు ఆయన నేను ఇది చేసే ఇది చూసి ఓటే నన్ను అడగట్లా ఆయన లేకపోతే నీ ఈ ప్రాజెక్ట్ కట్టాను మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అని అడగట్లా నన్ను మళ్ళీ గెలిపించండి అని అడగట్లా పోనీ నన్ను గెలిపిస్తే నేను ఈ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పట్లా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకటి వాళ్ళ నాన్నగారి హత్యతో ఒక నాలుగు సంవత్సరాలు రాజకీయాలు చేశాడు తర్వాత వాళ్ళ బాబు ఆయన మీద కోడి కత్తి దాడి తర్వాత ఆయన వాళ్ళ బాబా వాళ్ళ చిన్నానని చంపించేసి ఒక ఐదు సంవత్సరాలు రాజకీయం చేశాడు ఇప్పటికీ ఈ రోజుకి వాళ్ళ చిన్నాన్న మర్డర్ చుట్టే రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు పర్టికులర్లీ కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మాత్రం వాళ్ళ చిన్న హత్య కానీ లేకపోతే కోడికత్తి కానీ రాష్ట్రం మొత్తం సింపతి క్రియేట్ చేసుకున్నాడు కానీ ఇప్పుడు కడప జిల్లా వరకు మాత్రము వాళ్ళ బాగా తీసుకొని బెయిల్ క్యాన్సిల్ చేయించి అరెస్ట్ చేసేదాకా తీసుకెళ్తారని అది సిబిఐ ఇచ్చే దాని ఆర్గ్యుమెంట్స్ మీద సీబీఐ అడ్వకేట్ యూనో అడ్వకేట్స్ ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ మీద డిపెండ్ అయి హైకోర్టులో ఈవెన్ సిబిఐ అధికారులు ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చారో అవినాష్ రెడ్డిని వాళ్ళపైనే తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం కూడా జరిగింది సో ఆ ఘనత అయితే వాయస్ బ్రదర్స్కే సాధ్యమవుతుందని కూడా చాలా కామెంట్స్ ఉన్నాయి సో దీన్ని ఏ విధంగా అసలు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఒక కర్నూలు ఇన్సిడెంటే కాదు అంతకుముందు కూడా పులివెందుల్లో వెళ్ళి అరెస్ట్ చేయాలనేసి ఆల్మోస్ట్ పులివెందులకి అవుట్స్కట్స్కి ఎక్కలో ఏమో అఫీషియల్స్ రోడ్ల పక్కన కార్లు ఆపుకొని ఎందుకంటే పులివెందులు వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ రెడీ చేసుకున్నట్టు అవినాష్ రెడ్డి అది తెలుసుకున్న సీబీఐ అఫీషియల్స్ జనాలందరూ అక్కడ నుంచి విజిటర్స్ అందరూ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకొద్దామని ట్రై చేశారు బట్ అవినాష్ రెడ్డి క్రిమినల్ ఇంటెంట్ ఉన్న మనిషి క్రిమినల్ అయిన క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉన్న మనిషి కాబట్టి అక్కడ నుంచి విజిటర్స్ని సిబిఐ అఫీషియల్స్ అక్కడ నుంచి కదిలి వెనక్కి వచ్చేంత

చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారనే దానికి సంబంధించి ఆయన కామెంట్ కూడా చేయడం జరిగింది సో మరొకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే దాన్ని కూడా రాజకీయ లబ్ధిగా వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఏంటనే చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు